ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్ పైన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తప్పుడు మాటలతో రెచ్చగొట్టిన సంగతి తెలిసిందే. కశ్మీర్లో ఉగ్రవాదంపై మాత్రమే ప్రధాని మోదీ ప్రసంగించారని, మరి బలూచిస్తాన్లో భారత్ నిర్వహిస్తున్న గూఢచర్యం సంగతి ఏంటి అని ఆరోపణలు చేశారు ఇమ్రాన్. పాక్ మీద భారత్ చేసిన దాడిని తిప్పికొట్టామని, మేం పట్టుకున్న పైలట్ అభినందన్ను సైతం విడిచిపెట్టామని చెప్పిన ఇమ్రాన్ వారు పెంచి పోషిస్తున్న ఉగ్రవాదానికి సంబంధించి నోరు మెదపలేదు. అంతేకాదు, కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతూ ఆర్టికల్ 370ని ఎత్తివేసి కాశ్మీరీలను ఇబ్బంది పెట్టినట్టు మాట్లాడారు. ఇక ఇమ్రాన్ వ్యాఖ్యలకు భారత్ కౌంటర్ ఇచ్చింది. ఐక్యరాజ్య సమితి నిషేధిత జాబితాలో ఉన్న ఉగ్రవాదులకు పాకిస్తాన్ నెల నెలా పెన్షన్ ఇస్తుందని భారత్ ఆరోపించింది. యుఎన్లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రసంగాన్ని భారత్ ఖండించింది. యుఎన్ లిస్టులో ఉన్న ఉగ్రవాదులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక దేశం పాకిస్తాన్ అని భారత విదేశాంగ కార్యదర్శి విదిషా మైత్రా తెలిపారు. అల్ఖైదా, దాయిష్ సంస్థలకు నిధులు ఇవ్వకూడదని యుఎన్ ఆంక్షలు విధించినా పాక్ మాత్రం ఆ సంస్థ ఉగ్రవాదులను ఆదుకుంటోందని విదిష తెలిపారు. ఇమ్రాన్ ప్రసంగానికి ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్ రిప్లై ఇచ్చింది. అణుయుద్ధం వస్తుందని హెచ్చరించిన ఇమ్రాన్ వ్యాఖ్యలు ఆ దేశం అనుసరిస్తున్న ప్రమాదకర విధానాన్ని మాత్రం స్పష్టం చేస్తుందని, దాంట్లో ఎటువంటి రాజనీతి లేదని భారత్ ఆరోపించింది. యుఎన్ బ్యాన్ చేసిన 130 ఉగ్రవాదులు పాక్లోనే ఉన్నారని, 25 ఉగ్రవాద సంస్థలు కూడా అక్కడే ఉన్నాయని, దీన్ని ఆ దేశం అంగీకరిస్తుందా అని విదిషా ప్రశ్నించారు. చరిత్రను వక్రీకరించి చెప్పడం కాదు అని, 1971లో సొంత ప్రజలను ఓచకోత కోసిన తీరును ఇమ్రాన్ గుర్తు చేసుకోవాలని భారత్ పేర్కొంది.